గరానా మోసం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, అవకతవకలకు పాల్పడుతూ రైస్ మిల్లర్లకు నష్టం కలిగించడం, ఇది మెదక్ సివిల్ సప్లై గోదాం మేనేజర్ తీరు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న మేనేజర్ అవినీతి వ్యవహారం బట్టబయలైంది. ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి. మెదక్ జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంలో రైస్ మిల్లర్లు ఆందోళన చేపట్టడంతో మేనేజర్ అవినీతి బాగోతం బయటపడింది. యథావిధిగా రైస్ మిల్లర్లు గోదాంకు బియ్యం తరలిస్తూ ఉంటారు. తూకంలో తేడాలు వస్తున్నాయని పలుమార్లు మేనేజర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. క్వింటాలకు 2 కిలోలు తక్కువగా తూకం వేస్తున్నారని, అలా 540 బస్తాలకు 20 కిలోల మేర ఫ్రాడ్ జరుగుతుందని అన్నారు. ఇంత అన్యాయంగా దోపిడీ చేయడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయంగా దోపిడీకి పాల్పడుతున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన సివిల్ సప్లై జిల్లా అధికారి శ్రీనివాస్ గోదాం ను పరిశీలించారు. తూకంలో అవినీతికి పాల్పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైస్ మిల్లర్లు కొంతమంది ఇక్కడికి మా దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ప్లస్ లీగల్ మెట్రాలజీ నుంచి సర్టిఫైడ్ ఇన్స్పెక్టర్ అలాగే సిడబ్ల్యూసి మేనేజర్ గారి ఆధ్వర్యంలో మేము వేమెంట్ వేసి చూడడం జరిగింది. అందులో చిన్న వేబ్రిడ్జ్ చిన్న కాంటా వచ్చేసి చిన్న స్కేల్ వచ్చి వేయింగ్ స్కేల్ వచ్చేసి ఒక 2 కాంటాల్లో డిఫరెన్స్ వస్తుంది. దాదాపు 50 కేజెస్లో విషయంలో 2 కేజెస్ డిఫరెన్స్ వస్తుంది. 50 గ్రామ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వాటిని వెంటనే రిప్లేస్ చేసి కొత్త వెయింగ్ స్కేల్స్ తీసుకోవాల్సిందిగా వీరిని ఎస్సీడబ్ల్యూసి మేనేజర్ గారిని ఆదేశించడం జరిగింది. అలాగే మిగతా గోడౌన్లకు సంబంధించిన కూడా అన్ని వెయింగ్ స్కేల్స్ ఇమీడియట్గా వెరిఫై చేసి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. వాటికి సంబంధించిన ఏమున్నా మేము కలెక్టర్ గారి దృష్టికి జేసీ గారి దృష్టికి తద్వారా పై ఆఫీసర్లకి అధికారులకి చెప్పారు.